భూమి కేవలం 5605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. పొత్తులతో తమకు తిరుగులేదని భావిస్తున్న ప్రతిపక్షాలకు సీఎం జగన్ భారీ స్ట్రోక్ ఇవ్వబోతున్నారా? ఆయన మైండ్లో బ్రహ్మాస్త్రం దాగి ఉందా? రైట్ టైంలో దాన్ని బయటకు తీయనున్నారా? ఈ అస్త్రం ప్రతిపక్షాలను మళ్ళీ అదే స్థానానికి పరిమితం చేయగలుగుతుందా? ఇంతకీ ఏంటా అస్త్రం? జగన్ ఏం చేయబోతున్నారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. Y0 175 నినాదంతో గత 2 ఏళ్లుగా పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సీఎం అందుకోసం ఓ బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని వైసీపీకి సవాల్ విసురుతున్నాయి. అయితే ప్రతిపక్ష వ్యూహాలను తిప్పికొట్టేందుకు జగన్ తన అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లక్ష్యంతో జగన్ వినూత్న పథకాలు, విధానాల అమలుపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి 2024లో ఎన్నికల్లో కూడా అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టి సారించారని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట. అందుకే అధికారం చేపట్టిన తర్వాత తాను మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడంపైనే దృష్టి సారించారు. తద్వారా జగన్ చెప్పాడంటే చేస్తారనే పేరు సంపాదించుకున్నారు. అందుకే కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పథకాల అమలు ఆపలేదు. గత ఎన్నికల్లో మాట తప్ప మడం తిప్పమంటూ ప్రజల్లోకి వెళ్లారు. అంతేకాకుండా నవరత్నాలు కూడా వైసీపీకి బాగా కలిసి వచ్చాయని చెప్పాలి. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన జగన్ రాబోయే ఎన్నికల్లో ఇవ్వాల్సిన హామీలపై దృష్టి సారించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. దీన్ని తలదన్నేలా వైసీపీ మేనిఫెస్టోను తయారు చేస్తున్నారట. ఆ మేనిఫెస్టోలో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోయే హామీ కూడా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు రైతుల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి అధికారం అందుకునేందుకు సిద్ధమవుతున్నాయి. రైతులు దేశానికి వెన్నెముక అంటారు. అంతేకాదు వారే ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలకు వెన్నెముకగా ఉంటారు. రైతాంగం ప్రసన్నమైతే పీఠం దక్కుతుంది. వారు ఆగ్రహిస్తే మాత్రం అపోజిషన్లోకి వెళ్ళిపోతారు. దేశమంతా ఇదే కథ నడుస్తోంది. మొన్న కర్ణాటక అయినా, నిన్న తెలంగాణ అయినా రైతుల కోసం వరాలు ప్రకటించిన పార్టీలు అధికారం చేపట్టాయి. ఇప్పుడు ఏపీ వంతు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు రుణమాఫీ అన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్నారని అంటున్నారు. నిజానికి ఇది చాలా కష్టమైన హామీ. రైతులు ప్రతి ఏటా కనీసం 2 పంటలు పండిస్తారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు లేక గిట్టుబాటు ధర దక్కకపోవడం వల్ల వారికి నష్టాలే మిగులుతున్నాయి. తీసుకున్న రుణాలను వారు కట్టలేని పరిస్థితి ఎదురవుతోంది. కొత్తగా సాగు చేయడానికి పెట్టుబడి పుట్టే సీన్ లేకుండా పోతోంది. వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు ఇలా చాలానే పెరిగి రైతులకు ఉరి బిగుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రుణమాఫీ అన్నది అన్నదాతకు ప్రాణదానంగానే ఉంటుంది. రాజకీయ పార్టీలు ఇంత పెద్ద హామీని ఇవ్వడానికి సంకోచిస్తాయి. ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయలేవు. 2019 ఎన్నికల్లో టీడీపీ, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఈ హామీనే శరాఘాతంగా మారింది. మరి ఇంత పెద్ద హామీని జగన్ ఎంతవరకు నెరవేర్చగలడు అన్నది అసలు ప్రశ్న. అందుకు జగన్ వద్ద ఉన్న ఒకే ఒక్క సమాధానం, విశ్వసనీయత. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీగా రుణమాఫీని ముందుకు తెచ్చింది. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది. అయితే తీరా చూస్తే రుణమాఫీ విలువ దాదాపు 100,00,000 కోట్లకు చేరింది. దాంతో అనేక కండిషన్లు, షరతులు పెట్టి విడతల వారీగా తీరుస్తామని చెప్పినా దాన్ని అమలు చేయలేకపోయింది. 2018 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ కూడా 100,00,000 రూపాయల రుణమాఫీ అంటూ ప్రకటించింది. కానీ 5 ఏళ్లు గడిచినా హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. అదే బీఆర్ఎస్కు మైనస్గా మారి ఎన్నికల్లో ఓటమికి ఒక కారణమైంది. ఇక ఇప్పుడు ఏపీ పరిస్థితి చూస్తే రైతుల రుణాలు 2,00,000 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంత భారీ హామీ భుజానికి ఎత్తుకున్న పార్టీకి విశ్వసనీయత ఉండాలి. ఇచ్చిన హామీని నాయకుడు నెరవేరుస్తారు అన్న నమ్మకం ఉండాలి. గత 5 ఏళ్లలో సంక్షేమం విషయంలోనూ, ప్రజలను పట్టించుకునే విషయంలోనూ జగన్కు ఫుల్ మార్కులే పడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. కాబట్టి జగన్ హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేయగలరు అని రైతులు నమ్ముతారని అంటున్నారు. అందుకే డేరింగ్ అండ్ డాషింగ్గా జగన్ రైతు రుణమాఫీ హామీని ఇవ్వబోతున్నారట. రైతు రుణమాఫీ హామీతో విపక్ష టీడీపీకి మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు. అలాగే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని కూడా జగన్ ఇవ్వబోతున్నారట. అసలు హామీ కాదు, దీన్ని వీలైనంత వరకు అమలు చేయాలని చూస్తున్నారట. సంక్రాంతి పండుగ వేళ ఈ 2 హామీలతో పాటు మరిన్ని కొత్త హామీలను జగన్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది.